2019 అనేక మనకి ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఆ రోజున ఓట్ వేయడానికి ఎంతమందికి బద్దకు ఉంటుందో తెలుసా మీకు? ఇప్పుడు వెళ్ళాలా, ఎవడు వెళ్తాడు, క్యూలో నుంచోవాలి, అది దొరకదండ, స్లిప్పే దొరకదండి, ఏం చేయాలి అంటే బద్దకం. ఇది మీ బద్దకం కాస్టు నాయకులు మన కొండలు దోచేస్తున్నారు, మీ బద్దకం కాస్టు మీ ఉద్యోగాలు పోతున్నాయి, మీ బద్దకం ఖరీదు మీ జీవితాలు తలకిందలు అవుతున్నాయి. మీ లేజినెస్, మీ సుఖం ఎన్నుకున్నారు, మీ సుఖం. నేనంటాను ప్రతి ఒక్క జన సైనికుడి నేను చెప్పేది ఒకటి, మీరు సీఎం సీఎం అంటే సరిపోదు, పని చేయండి. ఆహా అలా కాదు, మీరు ఏదన్నా కానీ మీరు పవర్ స్టార్ అని పెట్టండి, మీరు జనసేన ఏదైనా చెప్పండి, దానివల్ల ఆహా దానివల్ల మార్పులు రావు, దానివల్ల ప్రభుత్వాలు రావు, దానివల్ల సీఎం అవడు ఎవడు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీఎం అవ్వాలనుకున్నా అయ్యారాయన అనుకుంటాము. అలాగే ముఖ్యమంత్రి గారు నేను ఇంకోసారి సీఎం అవుతానంటే మేము అవనిస్తామా మిమ్మల్ని? కావాలి. అలాగే మీరు సీఎం సీఎం అవుతా నేను అవ్వను. ఎట్లా అవుతామంటే ఓటింగ్కి వెళ్ళాలి, ఓటింగ్కి వెళ్ళాలి. ఎలా ఓటింగ్ చేయాలి? వాళ్ళందరూ ఏమంటారు, అతను పిల్లల పార్టీ అంటారు. పిల్లల పార్టీ అంటే మనం అందరం కరెక్టే. అరే పిల్లల పార్టీ యువతరం పార్టీ, ఇది వృద్ధుల, ఎక్కడో డబ్బులన్నీ దొబ్బేసి వృద్ధుల పార్టీ కాదు, ఇది సమాజానికి నిలబడే యువతరం పార్టీ. ఆ యువతరానికి నిర్దేశించే విలువలతో ఉన్న పెద్దల పార్టీ ఇది,